బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ పాత్రికేయుడు పట్నం ప్రసాద్ ఎన్నికయ్యారు. బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్ సభ్యులంతా కలిసి ఈ రోజు సమావేశమై పట్నం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పాత్రికేయులు ప్రసాద్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పాత్రికేయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన తోటి జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాత్రికేయులు రోమాల రవీందర్, కాసరపు శ్రీధర్ గౌడ్, అధికం రాజశేఖర్, శరత్, కదర్పాక శ్రీనివాస్, గడ్డం తిరుపతి, సావనపల్లి గణేష్, కూస రవీందర్, నల్గొండ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఫోటో ఓకే ఓకే ఈ వీడియో ఈ ఫోటోలు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పట్నం ప్రసాద్ అన్న గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బోయినపల్లి మండలంలో పట్నం ప్రసాద్ అన్న గారు చాలా సుపరిచితులు, మండలంతో చాలా సంబంధాలు కొనసాగించే వ్యక్తి. ఈరోజు మాకు జర్నలిస్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కావడం మాకు సంతోషం. గత 30 సంవత్సరాలుగా బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏదేమి, ప్రతి గ్రామంలో ఉన్న సమస్య పరిష్కారానికి పట్నం ప్రసాద్ అన్న గారు కృషి చేశారు. వారి సేవలు మరవలేనివి. వారి అధ్యక్షునిగా ఎన్నుకోవడం శుభసూచకం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఐజేయు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పట్నం ప్రసాద్ అన్నను ఎన్నుకున్నాం. అందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పట్నం ప్రసాద్ అన్న చాలా సీనియరు పాత్రికేయులు. ఎన్నో సమస్యలపైన వార్తలు రాసి ప్రజలకు సేవ అందించిండు. దానివల్ల మా అందరికీ ప్రసాదాలు ఉంటేనే అందరికీ బాగుంటుందని చెప్పి మేము అందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఈ యొక్క ఎన్నికలు సహకరించినటువంటి మిగతా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా తోటి బోయినపల్లి మండల పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి సహకారంతో ఈరోజు బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్గా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ పాత్రికేయులు రోమాల రవీందర్, నల్లగొండ వేణు, శరత్తు, శ్రీనివాసు, కాసారపు శ్రీధర్, గణేష్, రవి, మిగతా మిత్రులందరి, రాజశేఖర్, అధికం రాజశేఖర్ తదితర మిత్రులందరి సహకారంతో మన మండలంలో ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నేను కృషి చేస్తానని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరి సహకారంతో ఏ పనైనా చేద్దాం, ఏదైనా అందరం కలిసి పనిచేద్దాం. ఒకరి ఏం లేదు, ప్రెస్ క్లబ్ అంటే అందరిది. మన బోయినపల్లి మండల ప్రెస్ క్లబ్ ఇప్పటివరకు మంచి పేరుతోనే ఉంది. అదే పేరును అట్లనే మంచిగా నిలబెడదాం. అందరికీ మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.